చిత్తూర్ జిల్లా సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసత్య ఆరోపణలపై అనపర్తి గ్రామ ఉపసర్పంచ్ వీరరాఘవరెడ్డి సంధించిన మాటలు తోటాలు. తేతలి నల్లమిల్లి అనపర్తి అభివృద్ధి ప్రదాతలు విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి దేవి చౌక్ నందు 75 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం 35 జెండా రెప్పలాడిన ఐఎల్టిడి యూనియన్ ఆఫీస్ ఇక డిటైల్స్ చూస్తే 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా సిపిఐ ఎమ్మెల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు తిరుపతి నందు ఉదయం 11 గంటలకు స్వాతంత్ర సమర యోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి స్వాతంత్ర సమర అమరవీరులకు జోహార్లు అర్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ జిల్లా కార్యదర్శి పి సత్తార్ మాట్లాడుతూ స్వాతంత్ర సమర అమరవీరుల పోరాటాలు త్యాగాల స్ఫూర్తితో నేడు దేశ స్వేచ్ఛ స్వాతంత్ర రాజ్యాంగ ప్రజాస్వామ్యాల పరిరక్షణలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లౌకిక ప్రజాస్వామ్య సామ్యవాద నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి నియంతృత్వ మత దురహంకారాన్ని కులతత్వ విధానాలను విద్వేషాన్ని హింసను రెచ్చగొట్టే విధానాలను ఐక్యంగా ఎదుర్కోవాలన్నారు. మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక అరాచకాలను ప్రతిఘటించాలన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించే వారిని అణచివేసేందుకు ఉపయోగించే ఉపచట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్లకు అప్పగించడానికి వ్యతిరేకంగా జరిగే ప్రతిఘటన పోరాటాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే కార్మికులు రైతులు స్కీమ్ వర్కర్లు ఉద్యోగ నిరుద్యోగ దళితులు ఆదివాసీలు మైనారిటీలు చేసే ఉద్యమాలను మరియు అన్ని ప్రజా పోరాటాలను సమర్థిస్తూ ప్రత్యక్షంగా ఆ ఉద్యమాలలో సిపిఐ ఎమ్మెల్ లిబరేషన్ పార్టీ పాల్గొని ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మరియు ఏఐసిసిటియు నాయకులు రెడ్డప్ప బాబు నాయక్ ఎం అంజీ ముని వెంకటేష్ మోహన్ రామయ్య రంగవల్లి భాష రమేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్ర సమర అమర వీరులకు సిపిఎంఎల్ లిబరేషన్ స్వాతంత్ర సమర అమర వీరులకు స్వాతంత్ర సమర అమర వీరులకు రాష్ట్రంలో అత్యంత అవినీతి పరుడుగా 5 సంవత్సరాల నియోజకవర్గాన్ని అడ్డంగా దోచుకుని తిని అవినీతికి అమ్మ మొగుడుగా ప్రవర్తించినటువంటి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈ రోజున నీతి కబుర్లు వెల్లిస్తున్నాడు. గత 5 సంవత్సరాలలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అప్రతిష్ట పాలు చేసే నియోజకవర్గానికి అపకీర్తి తీసుకువచ్చి అన్ని రంగాల్లోనూ అన్ని విధాలుగా కొన్ని కోట్ల రూపాయలు దోచేయవచ్చు అని నిరూపించి ఈ రోజున ఆర్థికంగా కోటను నిర్మించాడు. 2019 ఎన్నికల్లో ఇదంతా ప్రజలు గమనించి రామకృష్ణారెడ్డి అవినీతిని ఎండగట్టి సుమారు 50,000 మెజారిటీతో డాక్టర్ సూర్యనారాయణ రెడ్డిని గెలిపించి ఈ అవినీతి పరుణ్ణి పక్కన కూర్చోబెట్టడం జరిగింది అని నియోజకవర్గం ప్రజలు, అతనిలాగే అందరు నాయకులు అన్ని పార్టీల వారు తనలాగే అవినీతులు కూరుకుపోయారని అవాక్కులు చవాక్కులు వాగుతున్నాడు రామకృష్ణారెడ్డి. ఒకటే చెబుతున్నాం రామకృష్ణారెడ్డి, నువ్వు 3 పాయింట్లు చెప్పడం జరిగింది. అనపర్తి గ్రామం గురించి, అనపర్తి ఇళ్ల స్థలాల గురించి, నీ హయాంలో 5 సంవత్సరాల కాలం కూడా ఒక్క పట్టా కూడా నియోజకవర్గంలో ఇచ్చిన పాపన పోలేదు. ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 30 లక్షల సుమారు ఇళ్లు ఇస్తే అనపర్తి గ్రామంలో సుమారు 2,000 మందికి పైగా పట్టాలు పంచడం, అక్కడ రోడ్లు వేయించడం, నీటి వసతి కల్పించడం చేశారు. మా ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి అయితే నువ్వు మా మీద మా నాయకుడి మీద అవాక్కులు చవాకులు పేలుతున్నావు. కొత్తూరులో ఉన్నటువంటి ఇళ్ల స్థలాల విషయంలో మా నాయకులు ఫీలింగ్ విషయంలో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించావు. మీ పార్టీకి చెందిన సానుభూతి పరుడు అక్కడ ఫీలింగ్ వ్యాపారం చేయడం జరుగుతుంది. ట్రాక్టర్ ఒక్కింటికి 1,500 రూపాయల చొప్పున ఒక ఇంటి స్థలాన్ని ఫిల్ చేయడానికి 22,000 వసూలు చేయడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకొని మా పార్టీ నాయకులు అక్కడ కేవలం 10,800 రూపాయలకే ఫిల్లింగ్ చేస్తున్నారు. ఈ సమావేశంలో అనపర్తి పంచాయతీ వార్డు సభ్యులు సతీ శ్రీనివాసరెడ్డి, సుమన్, వైకాపా నాయకులు కొండేటి భీమేష్, నితిన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలోని అత్యంత అవినీతి పరుడుగా గత 5 సంవత్సరాల కాలంలోనూ అనపర్తి నియోజకవర్గాన్ని అడ్డంగా దోచుకు తిని అవినీతికి అమ్మమొగుడిగా ప్రవర్తించినటువంటి ఈ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
ఈ రోజున నీతి కథలు ఒల్లిస్తున్నాడు. తను గత 5 సంవత్సరాల కాలంలో అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలోనూ అపర్దిష్ట పాలు చేసి అనపర్తి నియోజకవర్గానికి అపకీర్తి తీసుకువచ్చి ఇన్ని ఆటల్లో ఇన్ని విధాలుగా కొన్ని కోట్ల రూపాయలు దోసేయొచ్చు అని నిరూపించి ఈ రోజున ఆర్థికంగా తనకు ఒక కోటను నిర్మించుకొని ఈ రోజు 2019 ఎన్నికల్లో ఇదంతా ప్రజలు గ్రహించి రామకృష్ణారెడ్డి అవినీతిని ఎండగట్టి సుమారు 50,000 మెజార్టీతో డాక్టర్ సూర్నారాయణ రెడ్డి గారిని గెలిపించి ఈ అవినీతి పరుణ్ణి పక్కన కూర్చోబెట్టడం జరిగింది. అనపర్తి నియోజకవర్గం ప్రజలు ఈ రోజున అతల్లాగే అందరు నాయకులు కూడా అన్ని పార్టీల వారు తనకలాగే నియోజకవర్గాన్ని అవినీతిలో కూరుకుపోయారని అవాకులు చవాకులు వాగుతున్నాడు రామకృష్ణారెడ్డి. ఇవాల ఒకటే చెప్తున్నాను రామకృష్ణారెడ్డి, నువ్వు ఈ రోజు నిన్న 3 పాయింట్లు చెప్పడం జరిగింది. అనపర్తి గ్రామం గురించి, అనపర్తి గ్రామంలో ఇళ్ల స్థలాల గురించి, నీ హయాంలో 5 సంవత్సరాల కాలం కూడా ఒక్క ఇల్లు పట్ట నియోజకవర్గంలో నీ చేత్తో నువ్వు పంచిన పాపాన పోలేదు. ఈ రోజున ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల సుమారు రాష్ట్రంలో ఇల్లిస్తే మా డాక్టర్ గారు అనపర్తి గ్రామంలో సుమారు 2,000 మందికి పట్టాలు పంచడం, అలాగే అక్కడ రోడ్లు వేయించడం, అదేవిధంగా అక్కడ త్రాగునీరు నీరు అందించడం ఈ రోజున చేశారు మా డాక్టర్ గారు ఎమ్మెల్యే గారు. అయితే నువ్వు మా మీద, మా నాయకుల మీద అవాకులు చవాకులు పేలుతున్నావు. ఎందుకంటే ఇవాళ కత్తూరులో ఉన్నటువంటి ఇళ్ల స్థలాల విషయంలో మా నాయకులు కొంతమంది అక్కడ గ్రావిలు అవినీతి జరుగుతుందన్నావు. ఒకటే విషయం నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో రామకృష్ణారెడ్డి, నీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సానుభూతి పరులు అక్కడ వ్యాపారం చేయడం జరుగుతుంది. విపరీతమైన రేటుతో ట్రాక్టర్ ఒక్కంటికి 1,500 రూపాయల చొప్పున అమ్ముతుంటే అది తెలుసుకుని మాకు విషయం తెలిసి అక్కడ మా నాయకులు వెళ్ళి సుమారు 22,500 వసూలు చేసే బేస్మెంట్ మట్టికి కేవలం 10,800 రూపాయలతోటే బేస్మెంట్ మట్టి నింపడం జరుగుతుంది. వారి వ్యాపారం వారు చేసుకోవడం జరుగుతుంది. నువ్వు నీకు వచ్చేటటువంటి నీ సానుభూతి పరుడు దగ్గర నుంచి నీకు వచ్చే ఆదాయం ఆగిపోయింది కాబట్టి ఇవాళ మా నాయకుల మీద అవాకులు చవాకులు వాగుతున్నావు. రా, నీకు దమ్ముంటే అక్కడే తేల్చుకుందాం. కత్తూరులో ఎవరు ఎవరు ఎంత కేస్తున్నారో అక్కడే తేల్చుకుందాం. రా, నీకు దమ్ముంటే కత్తూరు సైట్లోకి. అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నీకు సెక్యూరిటీ గార్డుల్ని అమ్ముకుంటున్నారని మాట్లాడావు. నేను ఇప్పుడే చెప్తున్నాను, నీకు బయటే ఉన్నారు సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి వాళ్ళ చేతే నీకు మాట్లాడించడం జరుగుద్ది. నీకు ప్రతి దాంట్లోనూ కమిషన్లో అవినీతి చేయడం అలవాటైపోయి నువ్వు ఎదటి వాళ్ళ మీద బురద జల్లుతున్నావు. అది నీకు అలవాటు కానీ మాకు అలవాటు లేదు. మా నాయకుడు, మా డాక్టర్ గారు నీతి నిజాయితీ పరుడు. ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి మేము ఆయన బాటలే నడుస్తాం తప్ప నీకు ఉన్నటువంటి అలవాట్లను మేము చెయ్యం. అదే విషయంగా ఇవాళ సెక్యూరిటీ గార్డ్స్ బయట ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు. అదే విధంగా నువ్వు నిన్న కూడా మాట్లాడావు ప్రెస్ మీట్లో, బయట ఉన్నటువంటి షాపులు మీద ఆధారపడి కొన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగుండా ఖాళీ స్థలంలో అక్కడ కొంతమంది వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు పేదలు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటున్నారు. అక్కడ న్యాయమైన వ్యాపారాలు చేస్తూ వాళ్ళ దగ్గర
మా నాయకులు సొమ్ములు వసూలు చేసి వాళ్ళ కట్టుల్ని కొట్టుల్ని అక్కడ నిలుపుతున్నారని నువ్వు చెప్పావు. నీ టైంలో నువ్వేమన్నా తీసుకున్నావేమో కానీ మా పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు సుమారు గతంలో శాసారెడ్డి గారి టైంలో కూడా ఒక్క పైసా కూడా మా నాయకులు ఎవ్వరి దగ్గర తీసుకోకుండా వాళ్ళు పేద ప్రజలు కాబట్టి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది తప్ప నీకిలాగా అవినీతికి ఏ ఒక్క రూపాయి పడలే. రా నీకు దమ్ముంటే దేవీ చౌక్ సెంటర్లో పెట్టు, అక్కడ తేల్చుకుందాం ఎవరు తీసుకున్నారో ఏంటన్నది అక్కడే తేలుద్దాం. రా దేవీ చౌక్ నడిబొడ్డు నడి రోడ్లోకి రా తేల్చుకుందాం. అంతేగాని అవాకులు చవాకులు పేలకు, పేలితే మాత్రం ముందు ముందు చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. రామకృష్ణారెడ్డి ఒక్కసారి ఆలోచించుకో. హాస్పిటల్ దగ్గర ఉన్న వ్యాపారం చేసుకునే వర్తకులం మేము, చాలా సంవత్సరాల నుంచి అక్కడ వ్యాపారం చేసుకుంటున్నామండి. ఏ రాజకీయంగా కూడా మాకు ఏ ఇబ్బందులు లేవండి. గతంలో కూడా మీరు కూడా కొన్ని రోజులు మేము వచ్చాము, మీ దగ్గర కూడా కొన్ని సహకరించారు మాకు. ఏమండి ఈరోజు మీరు మా కోసం మీరు పేపర్లు వేశారండి, వైఎస్ఆర్ పార్టీ వారికి మేము ఏదో డబ్బులు ఇస్తున్నామని చెప్పి మీరు అంటున్నారటండి. మేము ఏ రకంగా కూడా ఈ పార్టీ వారు వచ్చి కూడా ఏ రకంగా కూడా మమ్మల్ని అడగలేదు, ఏ రోజు కూడా మేము ఎప్పుడు ఇవ్వలేదండి. దయచేసి మమ్మల్ని మీరు ఇదో లాగొద్దండి రామకృష్ణారెడ్డి గారు. కాబట్టి మా కడుపును మాత్రం మీరు కొట్టకండి. మీకు ఈవేళ గౌరవం ఉంది, గౌరవించే గౌరవంగా ఉంటున్నామండి, మీరంటే మాకు అభిమానం. అలాగే మా సూర్యారెడ్డి గారు కూడా గౌరవం అండి. అలా ఏంటంటే మేము మంచిగా పోయాం సారు, మమ్మల్ని ఆధారం ఇదిలో లాగొద్దండి. మీకు దయచేసి నమస్కారం, మా బట్టలు కొట్టకండి. దయచేసి రామకృష్ణ గారు ఒకసారి అర్థం చేసుకోండి బాబు. దయచేసి ఎవరికి కూడా వైఎస్ఆర్ వారికి ఎవరికి ఏ పార్టీ వారికి కూడా ఎప్పుడు లంచాలు కూడా ఇవ్వలేదు. అలాగే దయచేసి మా పొట్ట మాత్రం కొట్టొద్దండి రామకృష్ణారెడ్డి గారు, మా పొట్ట మాత్రం కొట్టొద్దండి రామకృష్ణారెడ్డి గారు దయచేసి. సిహెచ్సి అనుపతి గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ చేస్తున్నామండి. మేము ఎటువంటి లంచాలు ఎవరికి ఇవ్వలేదండి. మేము డాక్టర్ గారి ద్వారాగా జాబ్ చేసుకుంటున్నామండి, మా పిల్లల్ని మేము పోషించుకుంటున్నామండి. రామకృష్ణారెడ్డి, ఈరోజు ప్రజలందరూ నియోజకవర్గం ప్రజలు అలాగే రాష్ట్రంలో ప్రజలు కూడా అందరూ అనుకోవడం జరుగుతుంది. ఈరోజు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అబద్ధాల ఆర్డవలో కేఏ పాల్ గారినే మించిపోయాడు. ఈ అబద్ధాల అవినీతి రామకృష్ణారెడ్డి అని ప్రజలు అనుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న సత్య ప్రమాణకం విషయంలో గణపతి ఆలయంలో జరిగినటువంటి ఆ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. నీ భాగోతం అంతా ఆ రోజే బయటపడడం జరిగింది. అక్కడ ఏ విధంగా నువ్వు ప్రవర్తించావో, మా నీతి నిజాయితీ పరుడైన మా డాక్టర్ గారు సత్య ప్రమాణకం ఎలా చేశారో, నువ్వు ఎలా చేసావో కూడా అక్కడ రాష్ట్రం అంతా ప్రజలు గమనించారు. అదేవిధంగా ఈరోజు ఒక ఉన్నత కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఒక ఉన్నత కుటుంబానికి కోడలుగా వెళ్ళినటువంటి వ్యక్తి మీద, నువ్వు ఒక స్త్రీమూర్తి మీద నీ చదువు ఏమైంది, నువ్వు చేసినటువంటి ఎమ్మెల్యే పదవి ఏమైంది, కనీసం అవి కూడా గుర్తుకు రావట్లేదా నువ్వు మాట్లాడుతున్నప్పుడు? మీ ఇంట్లో స్త్రీమూర్తులు లేరా? ప్రతి ఇంట్లోనూ స్త్రీమూర్తుడికి దేవతామూర్తిగా చూస్తారు, ఒక దేవతగా కొలుస్తాం ఏ స్త్రీనైనా సరే. అటువంటి స్త్రీని ఈరోజు నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రాలాపనలు పేలుతున్నావు. ఎవరు ఎవరా శ్రీమూర్తి? గత 30 సంవత్సరాలుగా అనపర్తి నియోజకవర్గమే కాకుండా నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న ప్రజలకి వైద్య సేవ చేసినటువంటి ఉన్నతమైన వ్యక్తి, నీతి నిజాయితీ పరుడైనటువంటి అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి సతీమణి. ఆ స్త్రీమూర్తి మీద నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసినటువంటి పదవికి నువ్వు చదువుకున్న చదువు పక్కన పెట్టి సంస్కారహీనంగా మాట్లాడుతున్నావు రామకృష్ణారెడ్డి. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో, నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుసుకో. ఈరోజు అనపర్తి నియోజకవర్గం ప్రజలు
తిరగబడడానికి ఇవాల సిద్ధంగా ఉన్నారు. నీకు ఒకసారి బుద్ధి చెప్పారు 2019 లో పక్కన కూర్చోబెట్టారు. మళ్ళీ ఈ రోజు ప్రజలంతా కూడా నీ యొక్క వాగుడు చూసి నీ యొక్క పనికిమాలి వాగుడు చూసి ఇవాల ప్రజలంతా నియోజకవర్గం ప్రజలంతా తిరగబడడానికి సిద్ధపడుతున్నారు. ఒక్కటి ఆలోచించుకో, నీ ప్రవర్తన మానుకో రామకృష్ణారెడ్డి. ఇది అనపర్తి నియోజకవర్గం ప్రజల మాటగా నీకు తెలియజేస్తున్నాను. మేము ప్రతి గ్రామం వెళ్ళినప్పుడు మా డాక్టర్ గారితో వేరు చాలా ఆవేశంగా ప్రజలు మాట్లాడుతున్నారు. కానీ ఒక శాంతి స్వరూపుడు, ఒక నీతి నిజాయితీ పరుడు అయిన మా డాక్టర్ సత్తి సూర్నాన్ రెడ్డి గారు వారి యొక్క ప్రజల యొక్క ఆవేశాన్ని వారికి సర్ది చెప్తూ ఆపడం జరుగుతుంది. నువ్వు ఇదే ఒకడు కంటిన్యూ చేస్తే నువ్వు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనే టైం దగ్గర పడుతుందని నిన్ను హెచ్చరించడం జరుగుతుంది. అట్టహాసంగా జిల్లాలో పలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా అనపర్తి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ మరియు కార్యాలయ సిబ్బంది మరియు దస్తావేజు లేఖరుల సమక్షంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతిపిత మహాత్మా గాంధీ కలలు నెరవేరుతాయని అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. ఆదివారం భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రామవరం గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వై ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండాకు వందనం సమర్పించారు. అనంతరం డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల స్వరాజ్యం సిద్ధించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, గ్రామాలు అభివృద్ధి చెంది గ్రామాల స్వరాజ్యం సాధించిన నాడే భారత స్వాతంత్ర ఫలాలు ప్రజలకు అందుతాయని జాతిపిత మహాత్మాగాంధీ భావించారని, అటువంటి మహనీయుడు కలలు నెరవేర్చడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అనంతరం గ్రామంలోని హైస్కూల్ వద్ద జగనన్న పచ్చతోరణం కార్యక్రమం స్ఫూర్తితో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి రామవరం గ్రామ ఉప సర్పంచ్ సబ్బళ్ళ కృష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్ గిరిడా గంగా భవానీలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గ్రామాలలో ప్రజలకు మౌలిక వసతులు కల్పనే ధ్యేయంగా పనిచేస్తూ విద్య ఆరోగ్యంకు పెద్దపీట వేస్తున్నారని, సచివాలయాల ద్వారా గ్రామాల స్వరాజ్యం సిద్ధించే పరిపాలన అందిస్తున్నారని అన్నారు. అనంతరం రామవరం గ్రామం సచివాలయం 1 మరియు సచివాలయం 2 వద్ద సర్పంచ్ గిరిడా గంగా భవానీ, రామవరం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ నల్లమిల్లి వేణుకుమారి, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మెయిన్ నందు తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ నల్లమిల్లి లక్ష్మణరెడ్డి, ఎస్సీ ఏరియాలోని స్కూల్ నందు తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ లంక షారోన్ కుమారి, కాలనీ ప్రాథమిక పాఠశాల నందు తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ సత్య అన్నపూర్ణలు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గొలుగూరి గోవిందరెడ్డి, గ్రామ ఎంపీటీసీ అభ్యర్థినులు నల్లమిల్లి భాగ్యలక్ష్మి, గొలుగూరి గౌతమి, మండల పార్టీ అధికార ప్రతినిధి నల్లమిల్లి వెంకటరెడ్డి, సచివాలయ కార్యదర్శులు డి శ్రీరామచంద్రమూర్తి, రామ్మోహన్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సత్తిరెడ్డి, శేఖర్, ప్రసాదులతో పాటు పలువురు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, డ్వాక్రా యానిమేటర్లు, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, పంచాయతీ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. చైర్మన్ అంటే వేణుకుమార్ గారికి, రామవరం గ్రామ
ప్రెసిడెంట్ గారికి ఉప సర్పంచ్ గారికి అలాగే రామర గ్రామ పెద్దలకు మా తోట ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం పతాకాష్కంతో మన పేరెంట్స్ కమిటీ చైర్మన్ గారైనటువంటి వీర కుమార్ గారిని ఎమ్మెల్యే గారిని తీసుకుని ఫ్లాగ్ ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. ఓకే సార్. అనపర్తి గ్రామ సర్పంచ్ గా నియోజకవర్గ ఎమ్మెల్యేగా దివంగత తేతలి రామారెడ్డి, గ్రామ సర్పంచ్ గా నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డిలు అనపర్తి అభివృద్ధి ప్రదాతలని ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అభివర్ణించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అనపర్తి గ్రామదేవత శ్రీ వీరుడు అమ్మవారి ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన తేతలి రామరెడ్డి, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి విగ్రహములను ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, అమ్మిరెడ్డి ఆయిల్ అధినేత సబ్బెళ్ల అమ్మిరెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఇరువురు నేతలు అనపర్తి గ్రామ ప్రజలకు చిరస్మరణీయులని, గ్రామాభివృద్ధికి ఇరువురు నేతలు ఎనలేని సేవలను అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, జీబీఆర్ విద్యా సంస్థల అధినేత తేతలి ఆదిరెడ్డి, వీరుడు అమ్మవారి కమిటీ గౌరవ అధ్యక్షులు సత్తి వెంకటరామారెడ్డి, సత్తి త్రినాథ్ రెడ్డి వనపర్తి ఏరియా, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నల్లమిల్లి బులిమోహన్ రెడ్డి, వైకాపా నాయకులు నల్లమిల్లి వెంకటరెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణారెడ్డిలతో పాటు పలువురు గ్రామ ప్రముఖులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్థానిక దేవీచౌక్ సెంటర్ నందు స్థానిక దేవీచౌక్ ఫ్రెండ్ సర్కిల్ మరియు దేవీచౌక్ వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఐఐసి మాజీ చైర్మన్, వైఎస్ఆర్ సిపి, సిఈసి సభ్యులు శ్రీగా కోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేవీచౌక్ విశిష్టత గురించి, దేవీచౌక్ లో జాతీయ జెండా ఆవిష్కరణ విశిష్టతను తెలిపారు. అమరవీరులైన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేశారు. అలాగే దేవీచౌక్ నందు జాతీయ జెండా విశిష్టత పూర్వపు పెద్దల త్యాగ ఫలమే అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి ఉత్సవ కమిటీ సభ్యులు, దేవీచౌక్ వర్తక సంఘం నాయకులు మరియు దేవీచౌక్ ఫ్రెండ్ సర్కిల్ నాయకులు పాల్గొని జయప్రదం చేశారు. అనంతరం రాజమండ్రి నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో శివరామ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ విశిష్టతను వివరించారు. స్వాతంత్ర ఉద్యమంలో కానీ ఎన్నో వందల మందికి మరి ఇక్కడ వాళ్ళందరికీ ఇప్పుడు ఆశ్రయం కల్పించడం జరిగింది. ఈ ప్రాంతంలో మరి ఈరోజు ఈ నగరంలో పునరుద్ధరణ అనే కార్యక్రమంలో భాగంగా మరి మన జెండా కార్పొరేషన్ వాళ్ళు పరిగణించినప్పుడు రాయలసీమలోని మన స్నేహితులందరూ కూడా వచ్చి ఇక్కడ
జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలంలో గొల్లలకోడేరు గ్రామం స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో పాల్గొన్న గొల్లలకోడేరు సర్పంచ్ కుక్క లక్ష్మి, వెస్ట్ సర్పంచ్ కలిదిండి శ్రీనివాస వర్మ, వార్డ్ మెంబర్స్, పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ స్టాఫ్, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మొదటి స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఒక సంవత్సరంలో మనం చేయాలనుకునే కార్యక్రమాల గురించి నిర్దేశం మేము ఎలక్షన్ ముందు మేము ఏదైతే చెప్పామో అది వచ్చి స్వాతంత్ర దినోత్సవం టైంకి ఇంచుమించుగా కంప్లీట్ చేసే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. డ్రైనేజ్ కానీ నిన్న చీఫ్ మినిస్టర్ గారికి 3 కోట్లు సరిపడి ఎస్టిమేషన్లు ఇచ్చాము. ఆయన వెంటనే దాన్ని శాంక్షన్ చేయమని చెప్పారు ఓఎస్డి గారికి. నిన్న జరిగింది అది. అలాగే మనం కాలవతర వాటర్ ట్యాంక్కి మనం ల్యాంబ్డా క్లారిఫైయర్ అనేది ప్లాన్ చేస్తున్నాం. అది కూడా 5-6 నెలల్లోపే కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అలాగే మనం ఇంతకుముందు మన 12వ వార్డు ఏదైతే ఉందో, ఇప్పుడు సంజన డెవలపర్స్ అని ఉందో, అక్కడ వాటర్ ఇవ్వాలనుకుంటున్నాం. అది ఈ రోజు నుంచి ఇనిషియేట్ చేస్తారు. మన సెక్రటరీ గారు దాన్ని ఇనిషియేట్ చేసి ఈ రోజు నుంచి వాళ్ళకి ఎన్ని కనెక్షన్లు ఇవ్వాలి ఏంటనేది డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళ కనెక్షన్లు ఎలా పెట్టుకోవాలి ఏంటనేది చెప్పుకుని అదొకటి పూర్తి చేస్తాం. చెప్పిన దాంట్లో ఇంచుమించుగా 25% మనం వచ్చిన సంవత్సరం వచ్చిన 4 నెలల్లోనే ఒక సంవత్సరం 25% మనం ఇచ్చిన హామీల్లో 25% పూర్తి చేయడానికి పనులన్నీ ప్రణాళికలు సిద్ధం చేసాం. అవన్నీ ఇప్పుడు అలాగే ఇక్కడ డ్రైనేజ్ సిస్టము అన్నీ ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుతాయండి. సో ఈ స్వాతంత్ర దినోత్సవం నుంచి మళ్ళీ వచ్చే స్వాతంత్ర దినోత్సవానికి మన ఊర్లో డ్రైనేజ్లు అయితే కానీ అక్కడ చెప్పినట్టు ల్యాంబ్లా క్లారిఫైర్ కానీ ఇవన్నీ ముందు వాటర్ మీదే దృష్టి పెడుతున్నాం. వాటర్ డ్రైనేజ్ మీద దృష్టి పెడుతున్నాం. దాంతోపాటు ఇంపార్టెంట్ రోడ్స్ మీద దృష్టి పెడతాం. ఎన్ఆర్జీఎస్ గ్రాంట్స్ వస్తే ఆ గ్రాంట్స్లో మొత్తం 12 వార్డుల్ని సమానంగా విడగొట్టి అందులో ఇప్పుడు ఎప్పుడు చేయనియ్యి మరీ బురదలో ఉన్నాయి, పంచాయతీకి రాసేసిన రోడ్లు ఏమైనా ఉంటే అవి ముందు పూర్తి చేసి తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కూడా ప్రతి పేటని చేసి మనం ఊళ్ళో డ్రైన్ వర్షం వచ్చినా నీళ్ళు నిలబడకుండా పూర్తి చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. దానికి మీ అందరి సహకారం ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా మనందరికీ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తాం. ముఖ్యంగా నూతనంగా ఎన్నికబడిన పాలకవర్గానికి ఇప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మొదటి సంవత్సరంలో 20% చేయటం చాలా మంచి అచీవ్మెంట్ అది. అలా చేసి చాలా మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పుకుంటుంటూ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఐఎన్టీయూసీ పార్టీ ఆధ్వర్యంలో ఐటీసీ లిమిటెడ్ ఐఎల్టీడీ వర్కర్స్ బ్రాంచ్ ప్రెసిడెంట్ కర్రి సత్యనారాయణ రెడ్డి చే జెండా వందనం కార్యక్రమం నిర్వహించి ఘనంగా వేడుక జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిందని, ప్రజలందరూ స్వాతంత్రం పొంది ఉన్నారని, ఎంతో మంది స్వాతంత్రం కోసం పాటుపడ్డారు, అలాగే ప్రాణత్యాగం కూడా చేశారని, వాళ్ల త్యాగఫలం వలనే మనకు స్వాతంత్రం వచ్చిందని, యావత్ భారత్ జాతి వాళ్లకు రుణపడి ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా కొద్ది రోజుల క్రితం జరిగిన ఫ్యాక్టరీ ఎన్నికల్లో ఐఎన్టీయూసీ పార్టీ తరఫున విజయం సాధించిన నాయకులు, వారి విజయానికి కృషి చేసిన ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు సబ్బంటి పరేశ్వరరావు, స్టేట్ బ్రాంచ్ ఆర్గనైజర్ చింతా భాస్కర్ రామారావుకు దుస్సాల్వాలతో సన్మానించి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ పితాని మాచారరావు, ట్రెజరర్ చిక్కాల శ్రీను, జాయింట్ సెక్రటరీ నేరుమిల్లి శ్రీను, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రసన్నారావు మరియు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. కార్మిక సోదరు అందరికీ కూడా నా శుభాకాంక్షలు పూర్తిగా తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈరోజు మరి చాలా సంవత్సరాల తర్వాత ఐటీసీ పార్టీని మనందరం కలిసి కట్టుగా
మన పార్టీకి తెచ్చుకుంటున్నాం. ఇది మొట్టమొదటి మనకి స్వతంత్ర దినోత్సవ పండుగ జరుపుకుంటున్నాం. ఈ పండుగ మనకందరికీ సంతోషకరమైనటువంటి పండుగ. ఎందుకంటే 75 సంవత్సరాల క్రితం ఈ స్వతంత్రాన్ని అనేక మంది నాయకులు చాలా కష్టపడి ప్రాణాలొట్టి జైలుకి వెళ్ళి వాళ్ళ కుటుంబాలు కూడా దారి మోసినటువంటి అనేక మంది నాయకులు మరి పేరు పేర్లు మనం చెప్పడం కూడా ఇంతమంది అంటే మన నోటికి ఏంటంటే రెండో మూడో వస్తాయి. మహాత్మా గాంధీ అని జవహర్లాల్ నెహ్రూ అని దానికి గోహులని కూడా వస్తారు. మిగతా పేర్లు మనం రావు. ఆలుచేగా చేయబట్టే ఈ రోజున మనకి స్వతంత్రం వచ్చింది. ఒకవేళ మనకి ఈ స్వతంత్రం రాకపోయినట్టయితే బ్రిటిష్ వాళ్ళ చేతిలో మనం ఉందో, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలన మన కంపెనీలో కూడా మన కంపెనీ కూడా బ్రిటిష్ పరిపాలన చేశారు. మనం స్వతంత్రం రాకముందు మన కంపెనీ అప్పటి ఎవరైనా పరిపాలన చేస్తా? ఓకే, అందుచేత ఈ విధంగా మరి మనం మళ్ళీ కలుసుకుని ఈ విధంగా జెండా విజయం చేసుకోవడానికి మరి మీరందరూ సహకరించినందుకు మీకు అందరూ ధన్యవాదాలు చేస్తూ ఇప్పుడు మన నాయకులు మరి జెండావందనం చేయవలసిందిగా మరి కోరుతూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వాతంత్ర్య సమర అమరుల వీరులకు జోహార్లు అర్పించిన చిత్తూరు జిల్లా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసత్య ఆరోపణలపై అనపర్తి గ్రామ ఉప సర్పంచ్ వీరరాఘవరెడ్డి స్పందించిన మాటలు తూటాలు. తేతలి, నల్లమిల్లి, అనపర్తి అభివృద్ధి ప్రదాతలు విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి దేవీ చౌక్ నందు 75 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం 32 జెండా రెప్రపలాడిన ఐఎన్టీడీ యూనియన్ ఆఫీస్. ఎస్కే వన్ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.